I hope you are happy to sit in God's presence. దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవడం సంతోషం అని నేను అనుకుంటున్నా. I'm so happy that a few people were there who came early. That means there is a spiritual remnant in this church. కొద్దిమంది చాలా ముందే వచ్చినారు. దాని అర్థం ఏంటంటే ఈ సంఘంలో కొద్దిపాటి శేషం ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ సచ్ మస్ట్ ప్రే ఫర్ దోస్ హూ ఆర్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ కమింగ్ వెన్ ఎవర్ దే లైక్ అండ్ సమ్ హూ కమ్ ఓన్లీ వన్స్ ఆర్ మేబీ ట్వైస్ అ మంత్. కాబట్టి ముందుగా వచ్చినటువంటి వారు ఎవరికైతే ఎప్పుడైతే వారి ఇష్టం వచ్చినప్పుడు వచ్చేటువంటి అలవాటు కలిగి ఉన్నారో వారి గురించి ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాకుండా నెలకు ఏదో ఒక వారం రెండు వారాలు వస్తారే వారి గురించి కూడా ప్రార్థన చేయాలి. యు హావ్ టు స్ట్రెంగ్తెన్ ఎవ్రీబడీ ఇన్ ద అసెంబ్లీ. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం బలపరచాలి. ఐ వాస్ సో హ్యాపీ దట్ పీపుల్ ఆఫ్ ద యంగ్ బ్రదర్స్ వర్షిప్ వెల్. మరి కొంతమంది యవన సహోదరులు మంచిగా ఇద్దరు యవనస్తులు బాగా ఆరాధన చేశారు. అండ్ మెనీ సిస్టర్స్ వర్షిప్డ్ రియల్లీ ఫ్రమ్ దేర్ హార్ట్ సండే స్కూల్ టీచర్స్ అండ్ అదర్స్. That kind of worship God wants. కాబట్టి అనేక మంది సహోదరులు హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధించినారు. అటువంటి ఆరాధన ప్రభు కోరుతున్నాడు. I was reminded of this verse from Psalm 51. Psalm 51, last verse. 51వ కీర్తన చివరి వచనం నాకు జ్ఞాపకం చేయబడుతున్నది. Great brother. అప్పుడు నీతి యుక్తములైన బలులు దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతము లగ్ను. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలు నర్పించేదరు. చివరి మాట, దే షల్ ఆఫర్ బులక్స్ అపాన్ యువర్ ఆల్టర్. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలు నర్పించేదరు. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆఫరింగ్, ద బిగ్ సైజ్డ్. కాబట్టి అది పరిమాణం విషయంలో చాలా పెద్ద బలి. అండ్ సమ్ ఆఫ్ ద సిస్టర్స్ మేడ్ అన్ ఆఫరింగ్ లైక్ దట్. కొంతమంది సహోదరులు అలాంటి అర్పణ వారు అర్పించారు. లిసన్ కేర్ఫుల్లీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దే వర్షిప్ ఇన్ ద స్పిరిట్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విన్నారు. ఆత్మతో సత్యముతో వారు ఆరాధించారు. అదర్స్ ఆఫర్డ్ అ ల్యాంబ్ ఆర్ అ షీప్ బికాజ్ దట్ ఇస్ దేర్ కెపాసిటీ, దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్. మరి కొంతమంది ఏమో ఆ చిన్నపాటిగా కొద్దిపాటి పరిమాణం కలిగినటువంటి జంతువు వలె వారికి ఉన్నటువంటి గ్రహింపు కలిగి వారు ఆరాధించారు. లైక్ వాట్ దే ఆఫర్డ్ అ ల్యాంబ్ ఆర్ అ షీప్. ఒక గొర్రె వలె, ఒక కోడి, చిన్న గొర్రె పిల్ల వలె. అండ్ దెన్ సమ్ ఐ డోంట్ నో బట్ దే ఆర్ గుడ్ పీపుల్ బట్ దే ఆర్ నాట్ బీన్ టాట్. I've offered only some small bird like a pigeon or a sparrow. కొంతమంది ఏమో ఒక చిన్న పావురం వలె, చిన్న చిల్లక వలె, లేకపోతే కొద్దిపాటి మాటలతో వారు ఆరాధించారు. They have to grow in this matter of worship. ఆరాధన అనే విషయంలో ఎదగాలి. Some one or two have not even worshipped according to the word. ఒకరిద్దరేమో దేవుని వాక్య ప్రకారంగా అసలు ఆరాధన చేయలేదు. God wants a wholehearted, a large sized worship with understanding. దేవునికి విశాల హృదయమైనటువంటి పెద్ద పరిమాణం కలిగినటువంటి గ్రహింపు కలిగిన ఆరాధన కోరుతున్నాడు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ దిస్ కాంగ్రిగేషన్ హ్యాస్ సచ్ స్పిరిచువల్ పీపుల్ రెమినెంట్ హియర్. వి హావ్ టు ప్రే ఫర్ ద వీకర్ వన్స్. కాబట్టి ఈ సంఘములో అటువంటి ఆత్మీయమైనటువంటి శేషం ఇక్కడ ఉన్నది. కాబట్టి మనము బలహీనులైన వారి నిమిత్తమై ప్రార్థించవలసి వారు ఉన్నాం. సో డేవిడ్ ఇస్ సేయింగ్ విత్ ఆల్ మై హార్ట్ ఐ ఆఫర్ హోల్ హార్టెడ్ ఐ ఆఫర్ బులక్స్ the costliest offering to God. కాబట్టి దావీదు అన్నట్టుగా నా పూర్ణ హృదయముతో ఆ యొక్క కోడెలను ఎంతో విలువైనటువంటి ఆ యొక్క వెళ్ళగలిగినటువంటి వాటితోనే ప్రభువును ఆరాధిస్తున్నాను. And those of you who are going to open the mouth, it's nice to open your mouth, but at least worship according to the word of God. కాబట్టి ఎవరైతే నోరు తెరిచి ఆరాధన చేసినారో, మీ నోరు తెరిచి ఆరాధన చేసినారో చాలా సంతోషం. అయితే దేవుని వాక్య ప్రకారంగా మనం ఆరాధించడం నేర్చుకోవాలి. God doesn't want routine mechanical worship. దేవునికి యాంత్రిక పరమైనటువంటి అలవాటు పరమైనటువంటి ఆరాధన కోరడం లేదు. Now the second point I want to tell you is, రెండవ భాగం చెప్పాలనుకుంటుంది ఏంటంటే, Satan is telling me you have to cut short your message because already we started 20 minutes late. కాబట్టి సైతాన్ నాకు చెప్తున్నాడు ఏమంటే, మనం 20 నిమిషాల కూడి ఆలస్యంగా ఆరంభించాం కాబట్టి వర్తమానం కట్ షార్ట్ చేయాలని చెప్తున్నాడు. Have patience. Listen to the word of God. Enjoy the word of God. కాబట్టి కొద్దిగా ఓపిక కలిగి ఉండండి. దేవుని యొక్క వాక్యాన్ని వినండి. దేవుని యొక్క వాక్యాన్ని అనుభవించండి. The spiritual remnant must pray for the weaker ones, those who are in a hurry to go home. కాబట్టి ఆత్మీయమైనటువంటి శేషం ఎవరైతే ఉన్నారో, ఇంటికి త్వరగా వెళ్ళిపోవాలనేటువంటి వారి నిమిత్తమై, బలహీనుల వారి నిమిత్తమై ప్రార్థించండి.
అండ్ ఐ ఫైండ్ వెరీ ఫ్యూ యంగ్ పీపుల్ దే మస్ట్ హావ్ గాన్ హోమ్ ఫర్ ద హాలిడేస్ మరి కొంతమంది యవనస్తులు బహుశా సెలవులకు ఊర్లకు వెళ్ళినట్టు కనిపిస్తున్నది ప్రే ఫర్ ఫ్యామిలీస్ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి అండ్ ప్రే ఫర్ గర్ల్స్ హూ ఆర్ గోయింగ్ అవుట్ ఇన్ టు ద వరల్డ్ విదౌట్ హావింగ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్ రక్షణ అనేటువంటి అనుభవం లేకుండా బయట ప్రపంచంలోకి వెళుతున్నటువంటి మన ఆడపిల్లల గురించి ప్రార్థన చేయండి This is a serious matter. ఇది ఎంతో తీవ్రమైన సంగతి. Now we come to the message. ఇప్పుడు వర్తమానంకి వద్దాం. And it is a message on prayer. ప్రార్థనకు సంబంధించిన వర్తమానం ఇది. Three verses we are going to read. బైబిల్ గ్రంథం నుంచి మూడు వచనాలు మనం చదువుతాం. Luke chapter 11 verse 1. లూకా సువార్త 11వ అధ్యాయము మొదటి వచనము. All together loudly. అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. All together, please. అందరం కలిసి చదువుదాం. లూకా సువార్త 11వ అధ్యాయం మొదటి వచనము. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయి నేర్పమని ఆయనను అడిగాను. You have to ask the Lord, Lord, teach us how to pray. Teach us to pray. కాబట్టి ప్రభుని మనం అడగాలి, ప్రభా ఎలాగో ప్రార్థించాలో మాకు నేర్పమని అడగాలి. ఎలాగోని కాదు, ప్రార్థన చేయటమే చేయట్లేదు కదా. Let us open our mouth and pray. కాబట్టి ప్రార్థన ఎలా చేయాలో కాబట్టి నేర్పించు ప్రభా అని మన నోరు తెరిచి మనం ప్రార్థించాలి. Just open the mouth and pray. Teach us to pray, not how to pray. కాబట్టి ప్రార్థించుట నేర్పు. అంతే. So let us be praying people. కాబట్టి ప్రార్థించే వారముగా ఉందాం. A true disciple is a praying disciple. నిజమైనటువంటి శిష్యుడు ప్రార్థించే శిష్యుడు. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్ యు ఆర్ నాట్ ఎ డిసైపుల్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. వాళ్ళు ప్రార్థన చేయకపోయినట్లయితే నీవు ప్రభు యేసుక్రీస్తు వారి శిష్యుడు కావు. వాట్ ప్రేయర్ ఆమ్ ఐ టాకింగ్ అబౌట్? ఎటువంటి ఏ ప్రార్థన గురించి నేను మాట్లాడుతున్నాను? మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 6. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. మాథ్యూ 6 వర్స్ 6 ఆల్ టుగెదర్. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుదాం. ఎవ్రీవన్ ఓపెన్ ద మౌత్ అండ్ రీడ్ ఇట్. అందరూ కూడా నోరు తెరిచి బైబిల్ గ్రంథం చదవండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆర్ యు హావింగ్ ఎ లైఫ్ ఆఫ్ పర్సనల్ సీక్రెట్ ప్రైవేట్ ప్రేయర్? నీవు వ్యక్తిగతమైన రహస్యమైనటువంటి ఆ యొక్క ప్రార్థన కలిగి ఉన్నావా? ఎ లైఫ్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన జీవితము. హౌ మెనీ ఆర్ హావింగ్ దట్? రేజ్ యువర్ హ్యాండ్. ఎంత మందికి అలాంటి అనుభవం ఉందో చేతులు ఎత్తండి. You have to have that. It's a serious matter. కాబట్టి అది మనం కలిగి ఉండాలి. అది ఎంతో తీవ్రమైన విషయం. Not on and off, daily shutting yourself in the room and praying. ఏదో అప్పుడప్పుడు చేయడం కాదు, కానీ అనుదినము మన తలుపు వేసుకొని మనం ప్రార్థించాలి. How many of us are having family prayer morning and evening? ఉదయకాలము సాయంకాలము ఎంత మంది కుటుంబ ప్రార్థనలు కలిగి ఉంటున్నారు? Look at the sister's side and pray. Elders of this church, pray for them. కాబట్టి ఆ యొక్క సోదరుల వైపు చూసి సంఘంలో పెద్దలైనటువంటి వారు వారి మిగిలిన వారి గురించి మనం ప్రార్థించాలి. వీళ్ళ గురించి ప్రార్థించాలి. మనము శత్రుకు విరోధంగా పోరాడుతున్నాం. యూ హావ్ ద పవర్ విత్ యూ, యూ హావ్ ఎ స్పిరిచువల్ రెమినెంట్, యూ హావ్ ప్రే ఫర్ ద వీకర్ వన్స్. కాబట్టి మనకి ఆ యొక్క శక్తి ఉన్నది, అధికారం ఉన్నది, కాబట్టి ఆ యొక్క శేషం ఉన్నది, కాబట్టి బలహీనులైన వారి గురించి ప్రార్థన చేయాలి. థర్డ్ వర్స్, మూడవ వచనము. రోమన్స్ 8:26. రోమీలకు రాసిన పత్రిక 8:26. ఆల్ టుగెదర్, అందరం కలిసి చదువుదాం. రోమా 8:26. ఆల్ టుగెదర్, అందరం కలిసి చదువుదాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. వి హావ్ టు ప్రే ఇన్ ద స్పిరిట్. మనం ఆత్మలో ప్రార్థన చేయాలి. మెనీ ఆఫ్ us డోంట్ డు దట్. అనేక మంది మనలో చేయమది. ఐ ఆల్సో లెర్న్ ఇట్ ఓన్లీ వెరీ లేట్. మరి నేను కూడా చాలా ఆలస్యంగా నేర్చుకున్నాను. బట్ వెన్ ద స్పిరిట్ గివ్స్ యు ఎ బర్డెన్, యు యు హావ్ టు ప్రే. యు కెనాట్ స్టాప్ ప్రేయింగ్. కాబట్టి ఆత్మ నీకు మనకు భారం ఇచ్చినప్పుడు మనము ప్రార్థించాల్సిందే తప్ప ఆగడానికి లేదు. ఇట్ ఇస్ రిటన్ హియర్ దట్ వి డోంట్ నో హౌ టు ప్రే. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, ఎలాగో ప్రార్థించాలో మనకు తెలియదు. సో వి నీడ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క అవసరం మనకు అవసరం. లార్డ్ గ్రాంట్ మీ ద హోలీ స్పిరిట్ సో దట్ ఐ యామ్ ఎ ప్రేయింగ్ బిలీవర్, ఎ ప్రేయింగ్ డిసైపుల్, ప్రేయింగ్ వితౌట్ సీజింగ్. ప్రభువా, నేను నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి తద్వారా నేను ప్రార్థించే విశ్వాసిగాను, ప్రార్థించేటువంటి శిష్యుని గాను,
మరి ఎటువంటి విసుగా ప్రార్థించే వాడుగా ఉండినట్లు సాయం చేయండి. 3 వర్సెస్ లూక్ 11:1, మాథ్యూ 6:6, రోమన్స్ 8:26. మూడు వచనాలు మనం చదివినాము. లూకాస్ వార్త 11:1, మత్తయి వార్త 6:6, రోమీయులకు రాసిన పత్రిక 8:26. బ్రదర్ ప్రే, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగుల మా ప్రియ పరలోక తండ్రి, మరొకసారి మీ పాదములు చెంతకు వచ్చి మీ ఎదురు సాగిలపడి మిమ్మల్ని పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మరి యొక్క బలవర్తమానం నిమిత్తమై చదవబడినటువంటి మూడు వచనాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన, మేము నిజముగా ప్రార్థించే విశ్వాసులముగాను, ప్రార్థించే శిష్యులముగాను, విసుకక ఎల్లప్పుడు ప్రార్థించే వారముగాను ఉండునట్లు ప్రభా. ఏదైతే మీ దాసుని ద్వారా ఇప్పుడు మీరు ప్రభా, మీరు ఆయన నోటిని బూరగా చేసుకుని మీరు మాకు తెలియజేస్తున్నారో తండ్రి, మేము దానిని ప్రభా వినివారు మాత్రమే కాకుండా మరి పరీక్షించుకున్న వారమై పరిశోధించుకొని యోగ్యమైన రీతిలో బలలో చేయివేసి అంత మాత్రమే కాదు ప్రభా, రానున్న యొక్క యాత్ర జీవితంలో ప్రభా దానిని క్రియాపూర్వకంగా మేము అభ్యాసం పెట్టడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఈ యొక్క ప్రభా మీ దాసుని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. The Christian life is a life of faith. క్రైస్తవ జీవితము విశ్వాస జీవితము. It's a life of prayer. అది ప్రార్థనా జీవితము. It is a life lived in the spirit. అది ఆత్మలో జీవించే జీవితము. The key to the understanding the Bible is that you and I must learn to pray. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ఉన్నటువంటి ఆ యొక్క మూలం ఏంటంటే నీవు నేను ప్రార్థించాలి. Do you understand that? నీవు అది గ్రహిస్తున్నావా? When the Lord Jesus Christ was here on earth, the disciples observed that he was constantly praying alone. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు శిష్యులు గమనిస్తూ వచ్చినారు ఏమనంటే ఆయన ఒంటరిగా ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉండే. That's why the disciple said, Lord, teach us to pray. అందుకనే శిష్యులు చెప్పినారు, ప్రభు ప్రార్థన చేయటం నేర్పము అని. If we pray, God is not interested in numbers. God wants strong spiritual people, praying people who can shake this idolatrous country of India. కాబట్టి దేవుడు సంఖ్యన విషయమై ఎటువంటి ఆసక్తి లేని వాడుగా ఉన్నాడు, గాని ఎవరైతే ఆత్మీయమైనటువంటి వారు బలముగా ప్రార్థించేటువంటి ఆ యొక్క కొద్ది మంది శేషమే మరి స్థిరముగా ప్రార్థించినట్లయితే దేవుడి యొక్క విగ్రహారాధన పూర్తమైనటువంటి దేశాన్ని కదిలిస్తాడు. యు అండర్స్టాండ్ దట్? అది గ్రహిస్తున్నావా? నౌ హానా వాస్ ఎ వుమన్ ఆఫ్ ప్రేయర్. అన్న ప్రార్థన స్త్రీ. She first wanted a child for herself. మొట్టమొదటిగామే తన కొరకు ఒక బిడ్డ కావాలనుకుంది. But then she realized God had a need. మరి ఆ తర్వాత ఆమె ఎరుగుతూ వచ్చింది, దేవునికి అవసరం ఉన్నది. So she said, if you give me a son, I will dedicate him to you, Lord. మరి ఆమె అన్నది కదా, నువ్వు నాకు కుమారుడు ఇచ్చినట్లయితే నేను మీ కొరకే ప్రతిష్ఠిస్తాను ప్రభువా. As for me and my house, we will serve the Lord. That should be the motto of everyone here. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి యొక్క ప్రధమమైన ఉద్దేశం ఏంటంటే నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించడము. Lord, make me not only a disciple but make me a servant, one who serves the Lord joyfully. కాబట్టి ప్రభువా నన్ను శిష్యుని మాత్రమే కాదు గాని ఆనందముతో సంతోషముతో మిమ్మల్ని సేవించే శిష్యునిగా నన్ను చేయి అని చెప్పాలి. Hannah prayed. అన్న ప్రార్థించింది. God, when she got Samuel, ఎప్పుడైతే ఆమెకి సమయాలను పొందుకుందో, షీ గేవ్ హిమ్ టు ద టెంపుల్ టు ద టాబెర్నాకల్ టు సర్వ్ ద లార్డ్. కాబట్టి ప్రభువును సేవించడానికి ఆ యొక్క దేవాలయంలో ఆ యొక్క గుడారంలో ప్రభుకి ఆమె ఇచ్చేసింది. అండ్ ఆఫ్టర్ వర్డ్స్ గాడ్ బ్లెస్డ్ హర్ విత్ అనదర్ 5 చిల్డ్రన్. మరి ఆ తర్వాత దేవుడు ఆమెను ఇంకొక 5 మందితో ఆశీర్వించినాడు. Learn to give to God, learn to serve God and God will open the windows of heaven and pour out such a blessing that you will not have room enough to receive it. కాబట్టి ప్రభువుకి ఇచ్చుట మనం నేర్చుకోవాలి, ప్రభువును సేవించుట మనం నేర్చుకోవాలి, తద్వారా దేవుడు మన యొక్క గది పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలతో ఆయన నింపుతాడు. Brother Baxing wrote a book, The Return of God's Glory. మరి సౌడ్ బక్సింగ్ గారు ఒక పుస్తకం రాసినారు, దేవుని మహిమ తిరిగి వచ్చుట. How many of you read that book? ఎంత మంది మీలో ఆ పుస్తకాన్ని చదివారు? Return of God's Glory, దేవుని మహిమ తిరిగి వచ్చుట అనేటువంటి పుస్తకం. You have to read that book. ఆ పుస్తకాన్ని చదవాలి. That generation of Brother Baxing was a spirit-filled, wonderful generation. సౌడ్ బక్సింగ్ గారి దినాలటువంటి ఆ యొక్క తరము ఆత్మతో నింపబడినటువంటి అద్భుతమైన తరం అది. And if you read The Return of God's Glory, దేవుని యొక్క మహిమ తిరిగి వచ్చుట అనే పుస్తకాన్ని చదివినట్లయితే, it all began with Hannah's prayer. అదంతా కూడా అన్నా ప్రార్థనతో ఆరంభమవుతుంది. And God gave Samuel. దేవుడు సమయాలను ఇచ్చినాడు. Samuel was a great prophet of God. సమూయేలు దేవుని యొక్క గొప్ప ప్రవక్త. Samuel was a great priest of God. దేవుని యొక్క గొప్ప యాజకుడు. Samuel was a man of God. సమూయేలు గొప్ప దైవజనుడు. Samuel was a praying man. సమూయేలు ప్రార్థించే వ్యక్తి. And next from Samuel God gave David.
మరి సమూయేలు తర్వాత దేవుడు దావీదుని ఇచ్చినాడు. హూ హాడ్ ఎ బర్డెన్ ఫర్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఇంటి యెడల భారము కలిగిన వ్యక్తి. అండ్ ఫ్రమ్ డేవిడ్ గాడ్ గేవ్ సొలొమోన్. మరి దావీదు నుండి తర్వాత దేవుడు సొలొమోన్ ఇచ్చినాడు. అండ్ సొలొమోన్ బిల్ట్ ద టెంపుల్. సొలొమోన్ దేవాలయం కట్టినాడు. హి బిల్ట్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరాన్ని కట్టినాడు. అండ్ దెన్ వాట్ హ్యాపెండ్? ఆ తర్వాత ఏం జరిగింది? అట్ ద డెడికేషన్ ఆఫ్ ద టెంపుల్, ఆ యొక్క దేవుని మందిరం యొక్క ప్రతిష్ఠ దినాన, ద గ్లోరీ ఆఫ్ గాడ్ డిసెండెడ్. దేవుని యొక్క మహిమ దిగివచ్చింది. ఐ వాంట్ దట్ గ్లోరీ టు డిసెండ్ ఇన్ దిస్ లిటిల్ అసెంబ్లీ. కాబట్టి ఈ చిన్న సంఘంలో కూడా దేవుని యొక్క మహిమ దిగి రావాలి. ఇట్ ఆల్ బిగాన్ విత్ హన్నాస్ ప్రేయర్. మరి ఇదంతా కూడా అన్నా ప్రార్థనతో ఆరంభమైంది. లుక్ ఎట్ ద లైఫ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క జీవితాన్ని చూడండి. ప్రేయర్ లైఫ్, ప్రార్థన జీవితం. లూక్ చాప్టర్ 6 వర్స్ 12. లూకాస్ వార్త 6వ అధ్యాయం 12వ వచనం. సంబడి రీడ్ క్విక్లీ లౌడ్లీ. ఎవరైనా సరే బిగ్గరగా మరి తొందరగా. లూక్ 6:12. లూకాస్ వార్త 6:12. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించడం రాత్రి గడిపాను. వి హావ్ టు లెర్న్ టు ప్రే లైక్ దట్. కాబట్టి ఆ రీతిగా ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. ద లార్డ్స్ ఫేమస్ ప్రేయర్, ద మోస్ట్ ఇంటెన్స్ ప్రేయర్ వాస్ ప్రేయర్డ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమని. ప్రభు యొక్క ఎంతో అత్యంత బాగా ప్రభావం కలిగిన ప్రార్థన ఏంటంటే గెత్సెమని తోటలో ప్రార్థించిన ప్రార్థన. హీబ్రూస్ 5:7. ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము. ఏప్రిల్ రాసిన పత్రిక 5:7. అందరము కలిసి బిగ్గరగా చదువుకుంటాం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. దట్స్ హౌ వి మస్ట్ కమ్ టు దట్ స్టేజ్ ఆఫ్ ప్రేయింగ్. కాబట్టి ఆ రీతిగా అటువంటి ప్రార్థన దశలోనికి మనం రావాలి. Remember now, the present ministry of our Lord Jesus Christ is our heavenly high priest who ever makes intercession for us. కాబట్టి ప్రస్తుతం మన ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క పరిచర్య ఏంటంటే ఆ యొక్క ప్రధాన యాజకుడిగా పరలోకంలో ప్రతి ఒక్కరు ఆయన యాజకత్వాన్ని చేస్తున్నాడు. హీబ్రూ 7:25 ఆల్ టుగెదర్. ఏప్రిల్ రాసిన పత్రిక 7:25 అందరం కలిసి చదువుదాం. Yes, read brother. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఇఫ్ యు అండ్ ఐ ఆర్ ప్రేయింగ్ పీపుల్ వి కెన్ చేంజ్ దిస్ ప్లేస్ కంప్లీట్లీ, దిస్ ECIL ఏరియా, అండ్ దిస్ ప్లేస్ విల్ నాట్ బి ఏబుల్ టు అకామిడేట్ ద హంగ్రీ souls that are seeking Christ. కాబట్టి నీవు నేను గనక అటువంటి ప్రార్థించే వ్యక్తులమైనట్లయితే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మనమంతా కూడా ఈ స్థలంలో పట్టజాలనంత వ్యక్తులు వచ్చి వారంతా ఆకలితో ప్రభువుని వెతుకుట గురించి మనం చూస్తాం. When the church failed in Jerusalem, God started a new work in Antioch. కాబట్టి ఎప్పుడైతే యెరూషలేము లో సంఘం తప్పిపోయిందో మరి దేవుడు అంతియోకియలో సంఘాన్ని ఆరంభించినాడు. He didn't the work in Jerusalem, the real missionary work started at Antioch. కాబట్టి నిజమైనటువంటి సువార్త పరిచర్య అంతియోకియలో ఆరంభమైంది. The disciples said, Lord, teach us to pray. శిష్యులు చెప్పినారు, ప్రభువా ప్రార్థన చేయడం మాకు నేర్పము. Not preach, not teach us to preach. మరి బోధించడం మాకు నేర్పమనలేదు. When the Lord spoke about prayer, ప్రార్థన గురించి ప్రభు మాట్లాడినప్పుడు, in Luke chapter 11, the same chapter, he gives the illustration of the friend at midnight. కాబట్టి లూకాస్ వార్త 11వ అధ్యాయంలోనే అర్ధరాత్రి వచ్చినటువంటి స్నేహితుడికి ఆయన ఒక ఉపమానం చెప్పినాడు. He is saying, I don't have any bread, you have to give that bread. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, నాకు ఎటువంటి రొట్టె లేదు, నీవే నాకు ఆ యొక్క ఆహారం ఇవ్వాలి. My friend has come to stay with me and I need bread for myself and for him also. నా యొక్క స్నేహితుడు నాతో ఉండడానికి వచ్చినాడు కాబట్టి నాకును నా స్నేహితునికి ఆ యొక్క ఆహారము భోజనం అవసరమైన. I don't have anything in my house. మరి నా ఇంట్లో ఏమీ లేదు. He prayed persistently, loudly, shamelessly, loudly in the neighborhood, in the locality. కాబట్టి ఆ యొక్క ప్రాంతంలో ఏ మాత్రం కూడా సిగ్గు అవమానం లేకుండా గట్టిగా ఆయన ప్రార్థిస్తూ గట్టిగా ప్రార్థిస్తూ వచ్చినాడు. You have to come to that stage. ఆ స్థితిలోనికి మనం రావాలి. The widow before the unjust judge. విడో విధవరాలు బిఫోర్ ది అన్జస్ట్ జడ్జ్. అన్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి ఉన్నటువంటి ఆ యొక్క విధవరాలు. లూక్ చాప్టర్ 18. లూకాస్ వార్త 18. షీ ఇస్ ఎ విడో, హెల్ప్లెస్ విడో. ఆమె చూస్తే నిస్సహాయురాలైనటువంటి విధవరాలు. ఇన్ ఇఫ్ యు రీడ్ ది ఫస్ట్ 8 వర్సెస్, మొదటి 8 వచనాలు మనం చదివితే, దట్ మ్యాన్ డిడ్ నాట్ కేర్ ఫర్ గాడ్ ఆర్ మ్యాన్. మరి ఆ వ్యక్తి దేవుని కానీ మనుషుని కానీ ఏ మాత్రం ఎవరెడటువంటి పట్టింపు లేని వాడు. షీ రిపీటెడ్లీ కెప్ట్ కమింగ్ టు హిమ్ రిగార్డింగ్ హర్ ప్లీ. కాబట్టి ఆమె యొక్క విన్నపం నిమిత్తమై ఆమె మరలా ఆమె ఆయన వద్దకు వచ్చింది.
And he said, this woman is going to take away my life the way she is coming. And he gave her what she wanted. కాబట్టి ఆయన అనుకున్నాడు కదా, ఈ స్త్రీ మారుమారు వచ్చి నన్ను విసిగిస్తున్నారు, ఆమెకి ఏమి కావాలో అది ఆయన ఇచ్చేసినాడు. We have to pray like that. ఆ రీతిగా మనం ప్రార్థించాలి. Lord, give me the strength to pray fervently without ceasing till the answer comes. కాబట్టి ప్రభువా, మరి ఆయొక్క స్థిరముగాను మరి విసుగక నిత్యము జవాబు పొందుకునేంత వరకు ప్రార్థించడం నాకు నేర్పము. We have to be like Elijah. మనము మరి ఆయొక్క ఎలియా వలే ఉండాలి. When he prayed first time, the rain stopped. మరి ఆయన మొట్టమొదటి ప్రార్థించినప్పుడు ఆయొక్క వర్షం ఆగిపోయింది. Afterwards, when he prayed, the rain came in abundance. మరి ఆ తర్వాత ఆయన ప్రార్థించినప్పుడు సమృద్ధిగా వర్షం పడింది. You know that story. I'm not going to make you read all this. అదంతా మనకు తెలుసు, అంతా చదవడం లేదు. But Elijah, we don't know his background. ఏలియా తన యొక్క వెనక చరిత్ర మనకు తెలియదు. జేమ్స్ సేస్ హి వాస్ ఎ మ్యాన్ లైక్ యు అండ్ మీ. ఆ యొక్క యాకోబు అంటాడు, ఆయన నీ వలే నా వలే మనుషుడు. వి డోంట్ వాంట్ ఎనీ నేమ్ ఇన్ ద వరల్డ్. యు హైడ్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రే. కాబట్టి ఈ లోకంలో ఎటువంటి పేరు ప్రఖ్యాతలు మనకు అవసరం లేదు, కానీ దాగుకొని ప్రార్థించు. అండ్ హెవెన్ విల్ వర్క్ మైటిలీ ఆన్ యువర్ బిహాఫ్. మరి పరలోకము ఆకాశము మన ఎడల మన పక్షముగా బలముగా పనిచేస్తుంది. జేకబ్ రసిల్డ్ ఇన్ ప్రేయర్ ఎట్ పెనియల్. హీ ఫాట్ విత్ హీ క్లంగ్ టు ది ఏంజెల్ అండ్ సెడ్ ఐ విల్ నాట్ లెట్ యు గో అన్లెస్ యు బ్లెస్ మీ. కాబట్టి యాకోబు ఆ యొక్క పెనియల్ దగ్గర మరి ఆ యొక్క దేవదూతను పట్టుకొని, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను పోనీయనని మరి పోరాడుతూ ప్రార్థించాడు. ఓసియా సెడ్ ఇట్ ఇస్ అ ప్రేయర్ దట్ హీ మేడ్ దట్ నైట్. మరి ఆ యొక్క ఓషి అంటున్నాడు కదా, ఆ రాత్రి అంతా ఆయన ప్రార్థించినాడు అది. And in the New Testament, Epaphras in the Colossian church, he prayed, he wrestled in prayer for so many people. కాబట్టి కొత్త నిబంధనలో ఎపఫ్రా అనేక మంది కొరకై రాత్రంతా కూడా ప్రార్థనలో పోరాడినాడు. Not only praying without ceasing, but striving in prayer because the enemy is trying to prevent you from praying. కాబట్టి ప్రార్థించకుండా శత్రువు మనల్ని ఆపుతూ ఆటంకాలు కలిగజేస్తూ వస్తాడు. కాబట్టి మరి విసుకక నిత్యం ప్రార్థించడం మాత్రమే కాదు, కానీ ఎడతెక్క ఆరితిగా నిలకడగా ప్రార్థించడం. అదొకటే కాదు, రసిల్ చేయటం అంటే యు మస్ట్ ఫైట్ అగైన్స్ట్ ఆల్. పోరాడుతూ మరి ఓకే, రీడ్ కొలొసియన్స్ 4:12. కొలొసీలకు రాసిన పత్రిక 4:12, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చేత కలవారై నిలకడగా ఉండవాలని ఇతర ఎల్లప్పుడు మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఆ పోరాడటం, ది వర్డ్ సంపూర్ణలు ఇస్ రిటన్ దేర్ ఇన్ తెలుగు. కాబట్టి తెలుగులో సంపూర్ణాత్మత నిశ్చయిత గలవారైన యు హావ్ టు బి పర్ఫెక్ట్, యు హావ్ టు గ్రో. కాబట్టి పరిపూర్ణలు ఉండాలి, మనం ఎదగాలి. యు కెనాట్ బి చిల్డ్రన్. ఏదో ఏదో పాతది ఏదో నేర్చుకునే వర్షిప్, యు జస్ట్ రిపీట్ ద సేమ్ థింగ్ లైక్ అ మంత్ర. కాబట్టి ఏదో ఎప్పుడో పాతది నేర్చుకొని దాన్నే కొనసాగిస్తూ అలా ఉండడానికి లేదు. యు హావ్ టు లిసన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వినాలి. యు హావ్ టు స్టడీ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చదవాలి. యు మస్ట్ సీ దట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ డ్వెల్స్ ఇన్ యు రిచ్లీ. మరి దేవుని కొలొసియన్స్ 3:16, కొలొసీలకు రాసిన పత్రిక 3:16 ప్రకారంగా దేవుని యొక్క వాక్యము మరి సంగీతములతో కీర్తనలతో మరి బుద్ధి చెప్ దేవుని యొక్క వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దెన్ ఓన్లీ యు విల్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఎఫెషియన్స్ 5:18, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 ప్రకారం అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మతో మనం నింపబడతాం. వెన్ ఐ వెంట్ టు ఎన్ అసెంబ్లీ ఆన్ ది అవుట్స్కర్ట్స్ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ నుంచి బయటకి ఒక సంఘానికి అంకుల్ గారు వెళ్ళినప్పుడు, వన్ సిస్టర్ షీ నోస్ ది వర్డ్, మరి ఒక సహోదరికి వాక్యం తెలుసు. షీ కేమ్ టు మీ, బ్రదర్ అంత లోతుగా ఎందుకు చెప్పాలి బ్రదర్. మరి సహోదరి వచ్చి అన్నది కదా, అంత లోతుగా ఎందుకు చెప్తున్నారు బ్రదర్. సింపుల్ గా చెప్పి పోతే అందరు అప్రిషియేట్ చేస్తారు, అందరికి అర్థమవుతుంది కదా. మరి ఏదో పై పైన సింపుల్ గా చెప్పిపోతే అందరికి అర్థమవుతుంది, అందరు కూడా మిమ్మల్ని అభినందిస్తారు కదా. బాగా చెప్పేవు. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ పాల్ వాస్ హావింగ్ విత్ ద హీబ్రూ బిలీవర్స్. మరి అదే సమస్యను పౌల్ కూడా హీబ్రూ విశ్వాసులతో అదే సమస్య కలిగి ఉన్నాడు. హీబ్రూస్ చాప్టర్ 5:12-13, హీ సేస్ యు ఆర్ బేబ్స్, యు ఆర్ ఇమ్మెచ్యూర్, యు డోంట్ నో ద స్పిరిచువల్ ట్రూత్స్. కాబట్టి ఎబ్రిల్ రాసిన పత్రిక 5:12-13 వచనాలు చదువు బ్రదర్. కాబట్టి కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదట మూల పాఠంలోనూ ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను, మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగల వారు కారు. మరియు పాలు త్రాగ ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్యములలో అనుభవం లేని వాడై ఉన్నాడు. మెనీ టైమ్స్ సాతన్ విల్ కమ్ అండ్ విస్పర్, కొంచెం సింపుల్ గా చెప్పి త్వర త్వరగా ముగించండి, వై డు యు ట్రబుల్ ద కాంగ్రిగేషన్. కాబట్టి కొన్నిసార్లు సైతానుడు వచ్చి ఏం చెప్తాడంటే,
మరి చాలా సామాన్యంగా పై పని చెప్పేసి తొందరగా ముగించండి, ఎందుకు సమాజాన్ని ఇబ్బంది పెడతారు? ఎంత లోతుగా పోతే హౌ మెనీ పీపుల్ విల్ అండర్స్టాండ్ యూ? ఎంత లోతుగా మీరు వాకింగ్ చెప్తే ఎంత మంది అర్థం చేసుకుంటారు? ఇట్ డస్ నాట్ మ్యాటర్ 7 or 8 స్పిరిచువల్లీ స్ట్రాంగ్ పీపుల్ హియర్ ఇఫ్ దే అండర్స్టాండ్ హౌ వాట్ గ్రేట్ బ్లెస్సింగ్స్ గాడ్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫర్ ద చర్చ్ త్రూ దెమ్. It is wonderful. కాబట్టి అది సంఘములో 7-8 కావచ్చేమో, కానీ అయితే స్పిరిచువల్ పీపుల్ ఆత్మీయమైనటువంటి వ్యక్తులు, ఇఫ్ దే నో ద వర్డ్ ఆఫ్ గాడ్, వారు దేవుని వాక్యాన్ని ఎరిగి, ఇఫ్ దే లెర్న్ టు ప్రే, ప్రార్థన చేయడం నేర్చుకుని, ప్రేయింగ్ టుగెదర్, మరి కలిసి ప్రార్థించడం, ఆల్ ద వీకర్ ఇమ్మెచ్యూర్ బేబ్స్ ఎవ్రీవన్ విల్ గ్రో. మరి ఆ యొక్క బలహీనమైనటువంటి వారు, శిశువులుగా ఉన్నటువంటి వారు, పరిపక్వత లేని వారు, వీరందరూ కూడా ఎదుగుతారు. అండ్ ద వర్క్ విల్ స్ప్రెడ్, అప్పుడు ఆ యొక్క పని అనేది ఇంకా విస్తరిస్తారు. అండ్ ఇట్ విల్ బికమ్ అన్ ఆంటియోక్, దిస్ ECL అసెంబ్లీ విల్ బి లైక్ ఆంటియోక్, గ్రేట్ మిషనరీ చర్చ్. కాబట్టి ఈ యొక్క ECL సంఘము ఆ యొక్క అంత్యోకే వలె ఆ యొక్క గొప్ప స్వార్థ సంఘముగా ఉంటుంది. ద లార్డ్ సెడ్ గో ఇన్ టు యువర్ రూమ్ అండ్ షట్ ద డోర్ అండ్ ప్రే. ప్రభు అన్నాడు కదా, నువ్వు లోపలకి రూమ్ తలుపు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థించు. ప్రే టు యువర్ ఫాదర్ హూ ఇస్ ఇన్ సీక్రెట్. మరి రహస్యం మందు చూస్తున్న నీ తండ్రితో ప్రార్థించు. డోంట్ టెల్ ఎనీవన్ దట్ యు ఆర్ ప్రేయింగ్. నువ్వు ప్రార్థిస్తున్నావు అని ఎవరికి చెప్పొద్దు. యు ప్రే, హావ్ ఎ సీక్రెట్ ప్రేయర్ లైఫ్. కాబట్టి నువ్వు ప్రార్థించు, ప్రార్థన రహస్యమైనటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉండు. యు విల్ సీ ద బ్లెస్సింగ్స్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ. మరి నీ కుటుంబంలో ఆశీర్వాదాలు వచ్చడం. యు విల్ సీ ద బ్లెస్సింగ్స్ కమింగ్ టు ద చర్చ్. మరి సంఘములో ఆశీర్వాదాలు వచ్చడం చూస్తాం. యు విల్ సీ ద బ్లెస్సింగ్స్ కమింగ్ టు ద సిటీ. మరి పట్టణంలో ఆశీర్వాదం వచ్చిన చూస్తాం. సీ ద బ్లెస్సింగ్ కమింగ్ టు ద కంట్రీ. మరి దేశంలో ఆశీర్వాదం వచ్చిన చూస్తాం. వి థింక్ హెబ్రోన్ చర్చ్ ఇస్ ద బెస్ట్ చర్చ్ ఇన్ ద వరల్డ్. మరి మనం అనుకుంటాం ప్రపంచంలో కల్లా మంచి శ్రేష్టమైన సంఘం హెబ్రోన్ సంఘం అనుకుంటాం. టుడే వి హావ్ ఫాలెన్ వెరీ బ్యాడ్లీ. మరి దినాలు మనం ఎంతో భయంకరంగా పడిపోయాం. వన్ ఉమెన్ ఇన్ తమిళనాడు ఐడా స్కడర్, వన్ ఉమెన్ మిషనరీ స్టార్టెడ్ Christian Medical College and Hospital in Vellore, which is the best hospital in India. కాబట్టి ఒక స్త్రీ తమిళనాడులో, మరి ఆమె ఆ యొక్క క్రైస్తవ మిషనరీస్ ఆ యొక్క హాస్పిటల్ ను తమిళనాడులో, మరి ఆ యొక్క CMC అని చెప్పేసి అంటాం కాబట్టి, అది వెల్లూరులో ప్రారంభిస్తూ వచ్చింది. God used one lady missionary for this great work. కాబట్టి ఈ యొక్క గొప్ప పని నిమిత్తమై దేవుడు ఒక మిషనరీ స్త్రీని వాడుకున్నాడు. God can do wonders. దేవుడు అద్భుతాలు చేయగలడు. Why is Paul's letters full of prayers? Enduko Paul patrikallo anni prarthanalato nimpavadu. Of course we never thought that there are prayers in Paul's letters, but today I'm telling you, every time when Paul is dictating a letter, suddenly he starts praying. Mari manam Paul patrikalu ganaka gamaninchinatlayite ఆయన రాసే ప్రతి పత్రికల ఆ యొక్క మరి ప్రార్థనతో అవి ఆరంభమవుతూ వస్తాయి. హీ ఇస్ వాకింగ్ అండ్ సంబడి ఇస్ రైటింగ్ డౌన్ వాట్ హీ సేయింగ్. మరి ఆయన నడుస్తూనే ఎవరో ఏం చెప్తున్నారో అది రాస్తూ ఉంటాడు. ఎవరో అని కాదు, ఒక స్క్రైబ్. ఆ యొక్క రాయవారు పక్కన రాస్తూ వస్తారు. అండ్ దెన్ సడన్లీ హీ ఇస్ థింకింగ్ అబౌట్ హౌ గ్రేట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ అండ్ హీ పోర్స్ అవుట్ హిస్ హార్ట్ ఇన్ ప్రేయర్. కాబట్టి ఆ తర్వాత అకస్మాత్తుగా ప్రభు యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడని ఆలోచించి ఇంకా వెంటనే ప్రార్థనలు ఆయన కుమ్మరిస్తాడు. There is no time to discuss all that. Avanni cheppukodaniki samayam ledhu. But when he was saved ayina rakshinchabadinappudu Acts 9:11 Apostle Karyamulu 9:11 the Lord is telling Ananias the testimony about Saul of Tarsus. Mari aa yokka prabhu Ananiyaku aa Tarsus vaadainatundi Saul yokka sakshyanni cheptunadu. Read. Athadu prabhu idigo nenu unnanu anduku prabhu nuvu lechi తిన్నని తనబడిన వీధికి వెళ్లి యోధా అను వాని ఇంట తారసు వాడిన సౌలు అను వాని కొరకు విచారించము. ఇదిగో అతడు ప్రార్థన చేయి. ఇదిగో హీస్ ప్రేయింగ్. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. దిస్ న్యూలీ బోర్న్ అగైన్ మ్యాన్ ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్ హిస్ ప్రేయర్ లైఫ్. ఈ కొత్తగా తిరిగి జన్మించినటువంటి వ్యక్తి తన ప్రార్థన జీవితాన్ని ఆరంభించినాడు. I'm not telling as an expert or somebody who has grown. I have learned the hard way. Now I know the blessings of prayer. కాబట్టి నేను ఇది ఎంత ఏదో ఎక్స్పర్ట్ గానో బాగా ఎదిగిన వాడిగా చెప్పట్లేదు. నేను నేర్చుకున్న దాన్ని ఇప్పుడు ఎలాగ ప్రార్థించాలి ఎరిగి ఉన్నాను కాబట్టి మీకు చెప్తూ వస్తున్నాను. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. Brother Baksing shut the door. Nobody could disturb him. 3-4 hours. He was 5-6 hours. 10 hours in prayer. Nobody could meet him at that time. ఇప్పుడు సౌడ్ బక్సింగ్ గారు ఆదినాలు ఆయన తలుపు వేసుకుని ప్రార్థిస్తున్నాడంటే 3-4 గంటలైనా 5-6 గంటలైనా 10 గంటలైనా ఎవరు కూడా ఆయన్ని డిస్టర్బ్ చేసేవారు కాదు. అండ్ వెన్ హి కేమ్ అవుట్ ఆఫ్ హిస్ రూమ్ హిస్ ఫేస్ వాస్ షైనింగ్. పీపుల్ యూస్ టు డ్రా బ్యాక్. హి హాడ్ దట్ పవర్. కాబట్టి ఆయన తన యొక్క గదిలోంచి బయటకు వచ్చినప్పుడు తన ముఖము ప్రకాశించేది, ప్రజలు వెనక్కి వెళ్ళిపోయేవారు. గాడ్ స్పోక్ టు హిమ్ ఇన్ అ వెరీ డైరెక్ట్ వే. అండ్ వెన్ పీపుల్ కేమ్ టు హిమ్ ఫర్ ప్రేయర్ హి సెడ్
బీ కేర్ఫుల్, డోంట్ టేక్ దిస్ జర్నీ టుడే. కాబట్టి దేవుడు ఎంతో స్పష్టంగా ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రజలు బయటకు వచ్చినప్పుడు ప్రజలు ఆయన సమస్యలు చెప్పినప్పుడు ఆయన చెప్పేవాడు ఈ యొక్క యాత్ర, ఈ ప్రయాణం తీసుకోవద్దు అని చెప్పేవాడు. సీ, హీ న్యూ ద మైండ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని యొక్క మనసు అని ఎరిగి ఉన్నాడు. హీ న్యూ ద మూవ్మెంట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కదలికలు ఎరిగినాడు. వి మస్ట్ హావ్ అ ప్రేయర్ లైఫ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరులారా, సహోదరిలారా, ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ఐ యామ్ స్పీకింగ్ టు ద స్పిరిచువల్ రెమినెంట్, ద లిటిల్ ఫ్యూ హూ హావ్ వర్షిప్డ్ సో వెల్ టుడే. కాబట్టి ఆ యొక్క కొద్దిపాటి శేషము ఎవరైతే ఎంతో బాగా ఈ రోజున ఆరాధన చేసినారో, మీతో మాట్లాడుతున్నాను. We are all preachers. We spend years thinking we must give a very good message. మరి బోధకులను మేము అనుకుంటూ వస్తాం, మరి ఎంతో మంచి వర్తమానాలు మేము ఇవ్వగలం అనుకుంటాం. బాగా చదువుతాము వాక్యము, వాక్యాన్ని బాగా చదువుతాం. వి స్పెండ్ అవర్స్ డూయింగ్ స్టడీ ఆన్ ద బైబిల్, బైబిల్ గ్రంథం చదివే విషయంలో గంటలు గడుపుతాం. వి డోంట్ స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్, మరి ప్రార్థనలో సమయాన్ని గడపం. అండ్ వెన్ వి గివ్ ద మెసేజ్ ఇట్ లుక్స్ వెరీ నైస్, మరి వాక్యం ఇచ్చినప్పుడు అది మంచిగా అనిపిస్తుంది. బట్ దేర్ ఇస్ నో లైఫ్ ఇన్ ఇట్, అందులో జీవం ఉండదు. దేర్ ఇస్ నో పవర్ ఇన్ ఇట్, దానిలో అధికారం ఉండదు. ఐఎమ్ సీయింగ్ వేర్ ఐ హావ్ డిపెండెడ్ టోటలీ ఆన్ ద లార్డ్. మరి నేను చూస్తూ వచ్చినాను, ఎప్పుడైతే నేను సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడ్డాను, ఐ సెడ్ లార్డ్ యు హావ్ టు గివ్ ద మెసేజ్, ప్రభు మీరే నాకు వర్తమానం ఇవ్వాలని. అండ్ దేర్ ఇస్ నాట్ దిస్ మచ్ ఆఫ్ స్టడీ అండ్ లుకింగ్ ఇన్ టు దిస్ కామెంటరీ దట్ కామెంటరీ, మరి ఇంత చదివితే ఆ కామెంటరీ కామెంటరీ చూడకుండా జస్ట్ ప్రేయింగ్ అండ్ లుకింగ్ అట్ ద లార్డ్, మరి ప్రార్థించి ప్రభు వైపే చూసినప్పుడు that message has more power than the message for which I have studied for days. మరి దినాల కొలది ఏదైతే నేను వర్తమానం కొరకు సిద్ధం చేసి చదువుతూ వచ్చిన దానికంటే కూడా ప్రార్థించి ప్రభు మీద ఆధారపడొచ్చినటువంటి వర్తమానం ఎంతో శక్తి. But I am telling you, you must know the word of God. అయితే మీకు చెప్తున్నాను ఏమంటే, దేవుని వాక్యాన్ని మీరు ఎరిగి ఉండాలి. You must on listening to the word of God. దేవుని వాక్యాన్ని వింటూనే వెళ్ళాలి. You must read the word of God. దేవుని వాక్యాన్ని చదవాలి. And you must pray for the anointing of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మక అభిషేకం కొరకై ప్రార్థించాలి. You must learn to bend your knees and wait on the Lord and say, Lord, give me the right message for this assembly. కాబట్టి మోకాళ్ళ వంచి ప్రభు దగ్గర ఎదురు చూస్తూ రావాలి, ప్రభువా ఈ వర్తమానం, ఈ యొక్క సంఘం నిమిత్తం వర్తమానం నాకు దయచేయని. Because each assembly has a different need. ఎందుకంటే ప్రతి సంఘానికి రకరకాల అవసరతలు ఉంటాయి. May God raise up prayer warriors in this assembly. ఈ సంఘములో ప్రార్థన వీరులను ప్రభు లేపును గాక. God will speak from the most holy place. ప్రభు మరి అతి పరిశుద్ధ స్థలములో నుంచి దేవుడు మాట్లాడుతాడు. Exodus 25:22. నిర్గమకాండము 25వ అధ్యాయము 22వ వచనము. All together please. అందరం కలిసి మొదటి వచనాన్ని చదువుదాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 22వ వచనము. Okay, read brother. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనము గల మందసం మీద నుండి రెండు కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీ నిమిత్తము మీకు ఆజ్ఞాపించే సమస్తమును నీకు తెలియజెప్పేదను. హిస్ టెల్లింగ్ మోసెస్ ఫ్రమ్ అబౌవ్ ద మర్సీ సీట్ ఐ విల్ స్పీక్ టు యు దేర్. కాబట్టి అక్కడ మోషేతో ఆయన చెప్తున్నాడు ఏమంటే, కరుణాపీఠం నుంచి నేను మాట్లాడతాను. ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ ఓన్లీ వన్ మ్యాన్ ఇన్ వన్ డే ఇన్ అ ఇయర్ కుడ్ ఎంటర్ ద మోస్ట్ హోలీ ప్లేస్. పాత నిబంధనలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఒక మనుషుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేవాడు. హై ప్రీస్ట్ కుడ్ ఎంటర్ వన్స్ ఆన్ ద డే ఆఫ్ అటోన్మెంట్. కాబట్టి ఆ యొక్క ప్రధాన యాజకుడు ఆ యొక్క ప్రాయశ్చిత్త దినాన్ని మాత్రమే ఆయన ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. బట్ వీఆర్ అ రాయల్ ప్రీస్ట్హుడ్, వీఆర్ అ హోలీ ప్రీస్ట్హుడ్, వీ మస్ట్ నో ద ప్రీస్ట్లీ లైఫ్. కాబట్టి మనమైతే మనమందరము రాజులైన యాజక సమూహము, పరిశుద్ధులైనటువంటి యాజక సమూహము, కాబట్టి ఆ యొక్క యాజకత్వం గురించి మనం ఎరిగి ఉండాలి. అండ్ దట్ ఇన్వాల్వ్స్ prayer and confession and intercession and worship. అది ప్రార్థన, ఒప్పుదల, విజ్ఞాపన, ఆరాధన, వీటన్నిటితో పాలు పంచుకోవడం. It also involves sharing, giving and doing good works. అంతేకాకుండా పంచుకొనిట, ఇచ్చుట, మంచి క్రియలు చేయట, వీటన్నిటితో కూడా we must know the power of the blood of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం యొక్క శక్తి మనం ఎరిగి ఉండాలి. We must boldly come into God's presence again and again. మరి మనము మరలా మరలా దేవుని యొక్క సన్నిధిలోనికి ధైర్యంతో మనం రావాలి. Hebrews 10:19 now all together. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం అందరం కలిసి ఇప్పుడు చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం అందరం కలిసి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడదు ఆయన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడానికి మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక. డోంట్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు చూసుకోవద్దు. జస్ట్ లుక్ ఎట్
ద బ్లడ్ షెడ్ ఆన్ కాల్వరీ కాల్వరీ సిలువలో చిందించబడిన రక్తాన్ని చూడు. By faith that blood is sprinkled on your heart. మరి విశ్వాసము ద్వారా ఆ రక్తము మన హృదయంలో ప్రోక్షించబడింది. Understand the power of that blood. ఆ యొక్క రక్తము యొక్క శక్తి అర్థం చేసుకో. It will cleanse you from every sin. ప్రతి పాపము నుండి అది కడుగుతుంది. And through the blood you can overcome Satan. మరి ఆ రక్తం ద్వారా సాతాను మనం జయించగలం. Revelation 12:11. ప్రకటన గ్రంథము 12:11 ఆల్ టుగెదర్ అందరం కలిసి చదువుతాం. రెవల్యూషన్ 12:11 ప్రకటన గ్రంథము 12:11 వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. యు హావ్ టు బి ఎన్ ఓవర్కమర్ లైక్ దట్. కాబట్టి ఆ రీతిగా మనం జయించి వారం ఉండాలి. జయించటం అంటే ఓవర్ సాతాన్. మరి జయించడం అనగా సాతాను మీద జయము. బికాజ్ ద రియల్ బ్యాటిల్ ఇస్ నాట్ విత్ పీపుల్, ఇట్ ఇస్ విత్ సాతాన్ హూ ఇస్ బిహైండ్ పీపుల్. కాబట్టి నిజమైనటువంటి యుద్ధము పోరాటం ఏంటంటే ప్రజలతో కాదు గాని ప్రజల వెనకాల ఉండేటువంటి ఆ యొక్క సైతానుతో. సాతాన్ హూ ఇస్ బిహైండ్ ద టూ రూలర్స్ ఇన్ దిస్ కంట్రీ ఫ్రమ్ గుజరాత్, సాతాన్ ఇస్ బిహైండ్ దట్. కాబట్టి ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి ఆ ఇద్దరు పరిపాలకుల వెనక ఈ సాతానుడు నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 ఎఫెసీయులకు రాసిన ఆల్ టుగెదర్ లౌడ్లీ అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 ఎలా అనగా మనము పోరాడినది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధం ఒక లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నాము. The same satanic elements have come and destroyed Hebron. Do you know that? కాబట్టి ఇదే సైతాన్ యొక్క మరి వారి యొక్క వాళ్ళందరూ వచ్చి హెబ్రోన్ నాశనం చేసి కొంతమంది. And the same are also that is trying to destroy Beraka, but now it's slowly recovering his assembly. కాబట్టి అదే ఆ యొక్క మరి వనచర్లు వచ్చి బెరాకాను కూడా నాశనం చేస్తూ వస్తున్నారు. బట్ నౌ గాడ్ బి త్రూ ప్రేయర్ దే ఆర్ రికవరింగ్. అయితే ఇప్పుడు దేవుని ప్రార్థన ద్వారా దేవుని కృపను బట్టి కొద్దిగా రికవర్ అవుతుంది. వి హావ్ టు ప్రే. కాబట్టి మనం ప్రార్థించాలి. అదర్వైజ్ సాతాన్ విల్ స్వాలో అప్ ఆల్ ది అసెంబ్లీస్. లేనట్లయితే సైతాను అన్ని సంఘాలకు వచ్చి వాడు మింగుతాడు. ఇట్స్ నాట్ ఓన్లీ ద పవర్ ఆఫ్ ద బ్లడ్. అది రక్తం యొక్క శక్తి మాత్రమే కాదు. లైక్ మేరీ వి హావ్ టు లెర్న్ టు సిట్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. మరియ వలె ప్రభు యొక్క పాదముల యొద్ద కూర్చుంటే మనం నేర్చుకోవాలి. మేరీ హస్ చోజన్ ద బెటర్ పార్ట్ టు సిట్ అట్ ద లార్డ్స్ ఫీట్ అండ్ లిసన్ టు హిస్ వర్డ్. మరియ ఉత్తమమైన దాని ఎన్నుకున్నది ఏమనంటే ప్రభు యొక్క పాదముల యొద్ద కూర్చొని ప్రభు యొక్క పాదముల కూర్చొని ఆయన ప్రార్థించు. When the Lord came to Bethany, Martha was running here and there to the kitchen or the market doing this and that. She never understood the most important thing is to welcome the Lord and sit at his feet. కాబట్టి ప్రభు యేసు క్రీస్తు వారు బేతనీకి వచ్చినప్పుడు మార్తా మరి ఆమె ఇక్కడ అక్కడ పరిగెడుతూ వచ్చింది, మార్కెట్ కి వెళ్ళింది, అది ఇది అంతేగాని ఎన్నడూ కూడా ప్రభువును ఆహ్వానించి ఆయన పాదములతో కూర్చుంటూ ఆమెకి గ్రహించలేదు. We have to be there and say, Lord, I need you. I have to receive everything from you. Lord, please. I'm opening my mouth wide. You fill it. కాబట్టి మనము అక్కడ కూర్చొని చెప్పాలి, ప్రభువా మీరు నాకు అవసరమై ఉన్నారు, కాబట్టి నా నోటిని బాగా నేను తెరుస్తున్నాను, తద్వారా నీవు నన్ను నింపు అని చెప్పి మనం చెప్పగలం. దట్ ఇస్ వాట్ సామ్ 81:10 ఇస్, ఓపెన్ యువర్ మౌత్ వైడ్ ఇన్ ప్రేయర్, ఐ విల్ ఫిల్ ఇట్. కాబట్టి అదే నా కీర్తనలు 81:10 చెప్పబడింది, నీ నోటిని బాగా తెరుము, నేను దాన్ని నింపెదను. బట్ యు నో సాతాన్ హౌ హి అటాక్స్ ద ప్రేయర్ లైఫ్. కాబట్టి సైతానుడు ప్రార్థన జీవితాన్ని ఎలా దాడి చేస్తాడో తెలుసా? యు ట్రై ప్రేయింగ్ అండ్ హౌ ద మైండ్ విల్ బి వాండరింగ్. మరి ప్రార్థన చేయడం ప్రయత్నిస్తావు, మనసంతా తిరుగులాడుతానే. నాట్ ఓన్లీ దట్ సాతాన్ విల్ పుట్ సమ్ నెగటివ్ థాట్స్, అరే ఇది మర్చిపోయావు, ఆ పని చాలా అవసరము. వెన్ యూ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద ప్రేయర్, హీ విల్ రిమైండ్ యూ ఆఫ్ సమ్ అదర్ వర్క్. కాబట్టి ప్రార్థనలో కూర్చుందామని ఆ యొక్క నువ్వు కూర్చున్న వెంటనే సైతానుడు ఏం చేస్తాడంటే కొన్ని ఆ యొక్క నువ్వు అది మర్చిపోయావు, ఇది చేయాలి, అది ప్రాముఖ్యమైన పని అని ఇవన్నీ కూడా వాడు జ్ఞాపకం చేస్తాడు. అండ్ యువర్ బాడీ ఆల్సో, దిస్ వీక్ బాడీ will try to fall asleep when you want to pray. Mari prarthinchina prarthinchal anukunnappudu ee balahinamainatundi ghatamu shariram kuda padukovali anukuntadu. When you have family prayer and if the prayer is a little long, you will find the children have gone to sleep. Mari kutumba prarthanalo ganaka kodhi prarthana ekkuva chesinatlaite pillalu padukondi pothadu. That's good also for them. Adi variki manchide, because sleep is a great blessing. Mari aiku nidra anatundi goppa aashirvadam. Old people like us, we find it very difficult to sleep. మరి ఇప్పుడు వృద్ధులైనటువంటి వారు నిద్రపోవడం చాలా కష్టంగా ఉంటుంది. నాట్ ఓన్లీ దట్ సాతాన్, వెన్ యు వాంట్ టు స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్ దేర్ విల్ బి ఇంటరప్షన్స్. కాబట్టి ప్రార్థనలో నువ్వు గడపాలనుకున్న వెంటనే సైతానుడు ఏంటంటే కొన్ని అడ్డంకాలు ఫోన్ కాల్ విల్ కమ్. అప్పుడే ఫోన్ కాల్ వస్తారు. సమ్ విజిటర్ విల్ కమ్. మరి అప్పుడే కొంతమంది ఎవరో వస్తారు.
సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవర్ ఫ్లెష్లీ మైండ్ డజంట్ వాంట్ టు ప్రే. మొట్టమొదటిగా మన శరీర సంబంధమైన మనసు ఏమో అసలు ప్రార్థన చేయడానికి ఇష్టపడదు. బట్ వెన్ వి హావ్ అ ప్రేయర్ లిస్ట్ అండ్ వి వాంట్ టు ప్రే, మరి ప్రార్థన పట్టిక కలిగి మనం ప్రార్థించాలనుకున్నప్పుడు 4 మినిట్స్ 5 మినిట్స్ అండ్ దెన్ మైండ్ ఇస్ టైర్డ్. 4-5 నిమిషాలకే మనసు ఆలసిపోతుంది. That's why you have to read the word a lot. అందుకనే దేవుని వాక్యాన్ని ఎక్కువగా మనం చదవాలి. Let me give you a testimony of what happened just 2-3 days ago. 2-3 దినాల క్రితం ఏం జరిగిందో ఒకసారి సాక్ష్యం ఇస్తా. I could not get sleep. మరి నా అంకుల్ గారికి నిద్ర రావడం లేదు. I am 70 now. ఇప్పుడు 70 సంవత్సరాల వయసు. I got up at 3-4 o'clock. 3-4 గంటలకు లేచారు. I tried to pray in my mind. మరి మనసులో ప్రార్థించడం ఆరంభించారు. Mind is wandering here and there. మనసేం ఇక్కడ అక్కడ తిరుగుతుంది. I was holding my fingers and saying, let me pray for item 1 this person, item 2 this person, like this praying. మరి నా యొక్క చేతులు ఇట్లా చేతుల్లో ఉన్నటువంటి వేలం తీసుకొని ఈ వేలేమో పలాన వ్యక్తి వరకు, ఈ వేలు పలాన వ్యక్తి వరకు అని వేలను బట్టి ఆ వ్యక్తిని గురించి ప్రార్థిస్తున్నాను. ఐ కుడ్ నాట్ క్రాస్ ఈవెన్ 5 పాయింట్స్. దేర్ ఆర్ 40 ఐటమ్స్. మరి 40 సంగతులు ఉన్నాయి ప్రార్థించాల్సినవి, కానీ 5 కూడా దాటలేకపోయాను. What is this? How difficult it is. అది ఎంత కష్టం అండి. The Lord said, ప్రభు అన్నాడు, if you can't get sleep, first you read the Bible. మరి నీకు నిద్ర రాకపోతే మొట్టమొదటి బైబిల్ చదువు. ఫర్ అస్ రీడింగ్ ఇస్ ఆల్సో డిఫికల్ట్, సో వి లిసన్ టు ద బైబిల్. కాబట్టి చదవడం కూడా కష్టమే, పెద్ద వయసులో ఉన్నారు కాబట్టి. కాబట్టి బైబిల్ కదా వింటారు. సో ద ఫ్యామిలీ ప్రేయర్ పోర్షన్ ఫ్రమ్ యాక్ట్స్, ఐ లిసన్ టు 4 చాప్టర్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్. మరి ఆ యొక్క కుటుంబ ప్రార్థనలో అపోస్తల కార్యంలో, అపోస్తల కార్యంలో 4 అధ్యాయాలు మేము కుటుంబ ప్రార్థనలో వింటాం. మేము కాదు, ఐ లిసన్డ్ ఆన్ ద బెడ్. ఆ యొక్క క్షమించండి, ఆ యొక్క పడక మీద 4 అధ్యాయాలు విన్నారు. బికాస్ వి హాడ్ కంప్లీటెడ్ 4 చాప్టర్స్, సో ఐ డిడ్ రివిజన్ బై లిసనింగ్ టు. 4 అధ్యాయాలు కుటుంబ ప్రార్థనలో ముగిచినారు గనక మరి వాటిని రివిజన్ గా 4 అధ్యాయాలు మరలా విన్నారు. దెన్ ఐ థాట్ లెట్ మీ లిసన్ టు ఇట్ ఇన్ అనదర్ ట్రాన్స్లేషన్. మరలా నేను ఇంకొక తర్జుమా వినని అనుకున్నాను. సో టోటలీ ఇట్ వాస్ 8 చాప్టర్స్. ఆ 8 చాప్టర్స్ 4 ఇంటూ 2. కాబట్టి 4 అధ్యాయాలు 2 సార్లు విన్నా కాబట్టి 8 సార్లు విన్నారు. హౌ క్లియర్ గాడ్ వాస్ స్పీకింగ్. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పీపుల్ రైట్ ఆన్ టంగ్స్, పీపుల్ రైట్ ఆన్ బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. యు డోంట్ హావ్ టు రీడ్ ఆల్ దోస్ బుక్స్, జస్ట్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి ప్రజలు ఆ యొక్క భాషల గురించి, ఆ యొక్క బాప్తిజం గురించి రాస్తారు, అవన్నీ చదవాల్సిన ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మలో బాప్తిజం అని అవన్నీ అవసరం లేదు. కానీ దేవుడు వాక్యం, దే విల్ బ్రింగ్ ఆల్ పెంటికోస్టల్ డాక్ట్రిన్స్, అన్ని రకాల పెంటికోస్టల్ సిద్ధాంతాలు తీసుకొస్తారు. టంగ్స్ ఆర్ నథింగ్ బట్ లాంగ్వేజెస్. మరి ఆ యొక్క భాషలు అంటే ఏదో కాదు, కానీ అవి భాషలే. బాప్తిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ మీన్స్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. మరి పరిశుద్ధాత్మలో బాప్తిజం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడుట. అండ్ ద బోల్డ్నెస్ ఆఫ్ ది ఎర్లీ క్రిస్టియన్స్, దే వర్ నాట్ afraid of anyone, they boldly proclaimed Christ. కాబట్టి ఆదిమ క్రైస్తవుల్లో, క్రైస్తవత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క ధైర్యం ఏంటంటే వారు దేని గురించి భయపడేవారు కాదు. And what a wonderful unity when Peter gave his message, all the 11 apostles are standing with him. కాబట్టి ఎంత అద్భుతమైనటువంటి ఐక్యత, పేతురు ఆ యొక్క బోధించినప్పుడు 11 మంది అపోస్తలు అందరూ కూడా ఆయనతో పాటు నిలబడ్డారు. నో, పీటర్ డిడ్ నాట్ గో టు ఎ బైబిల్ కాలేజ్. పేతురు ఏ బైబిల్ కాలేజ్ కి వెళ్ళలేదు. బట్ హిస్ సర్మన్ ఇన్ యాక్ట్స్ చాప్టర్ 2 ఇస్ ఫుల్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్. కాబట్టి అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలోటువంటి ఆయన యొక్క బోధ చూస్తే మొత్తం పాత నిబంధనే. లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డ్వెల్ రిచ్లీ ఇన్ యు. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనలో సమృద్ధిగా నివసింపనిమ్ము. అండర్స్టాండ్ ద లింక్ బిట్వీన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క ఆత్మకు ఉన్నటువంటి అనుసంధానాన్ని అర్థం చేసుకుందాం. Between Colossians 3:16 and Ephesians 5:18. అంటే కొలొస్సెలకు రాసిన పత్రిక 3:16, ఎఫెసయలకు రాసిన పత్రిక 5:18 నీకు ఉన్నటువంటి సంబంధాన్ని గ్రహిద్దాం. The word is the fuel. కాబట్టి ఆ యొక్క వాక్యమే ఒక ఇంధనం వంటిది. The prayer is the fire. మరి ఆ యొక్క ప్రార్థన అగ్ని వంటిది. Now we want to pray, but there is no fuel. కాబట్టి మనం, there is no wood. There is no coal. మనమేమో ప్రార్థించాలనుకుంటాము, అక్కడ కర్రలు ఉండవు, ఇంధనం ఉండదు, అక్కడ ఎటువంటి అవసరం. ఆదిమ సంఘం ప్రార్థించినప్పుడు, ఆఫ్టర్ ద పర్సిక్యూషన్, ఆ యొక్క హింస తర్వాత, ద ఎర్త్ షుక్, దేర్ ప్రేయర్స్ షుక్ ది ఎర్త్. కాబట్టి వారి యొక్క ప్రార్థనలు భూమిని కదిలించిన. Our prayers must shake the earth. మన ప్రార్థనలు కూడా భూమి తలకరించింది. It is written in the word of God. దేవుని వాక్యంలో రాయబడింది. Today also it will happen. ఈ దినం కూడా జరుగుతుంది. It is happening in Iran. మరి ఇరాన్ లో జరుగుతుంది. It is happening in communist countries. మరి కమ్యూనిస్ట్ దేశాల్లో జరుగుతున్నది. It is happening in Muslim countries. ముస్లిం దేశాల్లో జరుగుతున్నది. I don't know whether it's happening in India.
ఇండియాలో జరుగుతుందో లేదో నాకు తెలియదు, బట్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ మణిపూర్ బికాజ్ దే హావ్ గాన్ త్రూ లాట్ ఆఫ్ సఫరింగ్. కాబట్టి అది మణిపూర్ లో కూడా జరుగుతుంది, ఎందుకంటే వారు ఎంతో శ్రమ గుండా వారు వెళ్ళారు కనుక. అండ్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ఛత్తీస్గఢ్ బికాజ్ దే హావ్ బీన్ పర్సిక్యూటెడ్ లైక్ ఎనీథింగ్. మరి ఛత్తీస్గఢ్ లో కూడా జరుగుతుంది, ఎందుకంటే వారు ఎంతో భయంకరమైన హింసల గుండా వెళ్తున్నారు. Do you know what's happening in India? భారతదేశంలో ఏం జరుగుతుంది తెలుసు? Are you praying for our country? మన దేశం గురించి ప్రార్థిస్తున్నామా? Why did missionaries come all the way from Scotland and Canada and America for what? మరి స్కాట్లాండ్ నుంచి, అమెరికా నుంచి, కెనడా నుంచి ఎందుకు ఆ యొక్క మిషనరీస్ ఈ యొక్క దేశానికి వచ్చారు? You must have that barum for North India, for all these idolatrous states where the festivals are so horrible. కాబట్టి ఈ యొక్క ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాలు కలిగినటువంటి ఆ యొక్క విగ్రహ సంబంధమైనటువంటి రాష్ట్రాల గురించి మనము ప్రార్థించే భారాన్ని కలిగి ఉండాలి. When we were coming at Tarnaka, one horrible sight we saw. మరి మేము తార్నాక నుంచి వస్తున్నప్పుడు ఒక భయంకరమైనటువంటి స్థలాన్ని చూసినాం. The crowd was there. There was some thing going on in front of one place. మరి ఆ యొక్క స్థలములో ఆ యొక్క పెద్ద గుంపు ఉన్నారు, ఏదో జరుగుతున్నది. I didn't even see properly, but that fellow, he is possessed by the devil. మరి ఆయక సరిగ్గా మేము చూడలేదు, ఆ వ్యక్తి ఆయక డెవిల్ ద్వారా, దుష్టుని ద్వారా పట్టబడ్డాడు, దయ్యం ద్వారా. And he is carrying a goat on his back. మరి తన వెనకాల ఆ యొక్క గోట్ ను, వారి యొక్క మేకను మోసిపోతున్నాడు. He is doing some dance. అక్కడ ఏదో కొంత డాన్స్ చేస్తున్నాడు. People are demon possessed in this country. Do you have a burden that they should be freed from that? కాబట్టి ప్రజలు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు దయ్యములు పట్టబడి ఉన్నారు, కాబట్టి వారు అటన్నిటి నుంచి విడుదల చేయబడాలన్నటువంటి భారం ఉన్నదా? First and foremost, we have to pray for our own believers who come late after 1 hour, 2 hours to the assembly. కాబట్టి మొట్టమొదటిగా మన సొంత విశ్వాసులు మందిరానికి ఎవరైతే గంట తర్వాత, 2 గంటల తర్వాత వస్తారో వారి గురించి మనం ప్రార్థించాలి. And make it a habit to pray early in the morning. మరి ఇంకోటి ఏంటంటే, ఉదయ కాలమునే ప్రార్థించే అలవాటు మనం కలిగి ఉండాలి. The manna came in the morning. మరి మన్న ఉదయ కాలం వచ్చింది. When it became hot, the manna melted. మరి అది వేడైనప్పుడు అది కరిగిపోయింది. So when the dew was falling only, they received the manna. కాబట్టి ఆ యొక్క మంచు ఎప్పుడైతే వారు ఆ యొక్క మన్నాను పొందుకున్నారు అప్పుడే పడింది. Isaiah 50 verse 4. యెషయా గ్రంథము 50:4. Read. యెషయా గ్రంథము 50:4. అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేచ్చున్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి హృదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. When I read those 4 chapters, ఆ 4 అధ్యాయాలను చదివినప్పుడు, God has to speak to me also kada. దేవుడు నాతో కూడా మాట్లాడాలి కదా. The last 2 verses in last 4 verses in Acts chapter 4. అపోస్తల కార్యము, they're not going to look at it. ఆ చివరి 2 వచనాలు 4 వచనాలు, they spoke directly to me. అవి నాతో సూటిగా మాట్లాడినాయి. If Barnabas had so much concern for the church, మరి సంఘం యెడల బర్నబాకు ఎంతో పట్టింపు ఉన్నప్పుడు, that he sold the field and gave the money to the church, మరి ఆ యొక్క భూములు ఆ యొక్క అన్ని అమ్మేసి సంఘానికి డబ్బులు ఇచ్చినాడు. What am I doing with my ఆస్తి? నా ఆస్తితో నేనేం చేస్తున్నా? I'm not going to carry it to heaven. నేను పరలోకానికి అటు తీసుకొని పోను. This world is perishing. ఈ లోకం నశించిపోతున్నది. You have to pray, Lord, show me who is the needy person to whom I can give little little here and there every month. కాబట్టి ప్రభువా, ప్రతి నెల మరి నేను కొద్దిపాటిగా ఎక్కడెక్కడ ఇవ్వగలను వారందరూ నాకు చూపించు. The more you give, the more you receive. నువ్వు ఎంతగా ఇస్తావో అంతగానో పొందుకుంటావు. But the most important thing I want to tell you, and I'm going to close with this. మరి ఎంతో అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, we need a spirit-filled burden for prayer. మరి ప్రార్థన విషయమై ఆత్మతో నింపబడిన భారం మనకు అవసరమైనది. Without that, we cannot have the fire. మరి అది లేకుండా మనం ఏమాత్రం కూడా మంట, అగ్ని మనం కలిగి ఉండలేం. సో గాడ్ టేక్స్ మెనీ ఇయర్స్ టు ప్రిపేర్ ద ప్రేయర్ వెసల్. కాబట్టి అటువంటి ప్రార్థన పాత్రగా ఉండినట్లు దేవుడు అనేకమైనటువంటి సంవత్సరాలు తీసుకుని వెళ్ళినాడు. బికాస్ ఎవ్రీవన్, అందరికి అలాగే అవుతుంది. అందరికి కూడా అలా. It's not enough to be just born again. ఏదో తిరిగి జన్మిస్తే సరిపోదు. It's not enough to be baptized. బాప్తిసం తీసుకుంటే సరిపోదు. It's not enough to come to church regularly. మరి క్రమం తప్పకుండా మందిరానికి వస్తే కూడా సరిపోదు. You must have a personal direct relationship with the Lord. మీ వ్యక్తిగతంగా సూటి అనేటువంటి సంబంధ బాంధవ్యం ప్రభుతో కలిగి ఉండాలి. If you want to enjoy God's power in your life, దేవుని యొక్క శక్తి మన జీవితంలో మనం కలిగి ఉండాలనుకుంటే, you have to surrender totally on the altar. మరి మనం సంపూర్ణంగా బలిపీఠానికి అప్పజెప్పుకోవాలి. We have to be broken by the cross. మరి ఆ శిలువ ద్వారా మనం విరగొట్టబడాలి. So in the end of the month of May, మరి ఆ యొక్క మే నెల చివరిలో great burden
came to my heart, I must pray for my country. మరి నా దేశం గురించి నేను ప్రార్థన చేయాలని గొప్ప భారం నాకు వచ్చింది. June 4th results are coming. June 4th ఫలితాలు వస్తున్నాయి. I can't tell even other people because mana church lo anni godavulu everywhere. They are only worried about trust and society. Mana sangala ekkada chusina kotlaatle trust society ani. Nobody is thinking about the country. 10 years we have suffered. మరి 10 సంవత్సరాలు మనం ఎంతో శ్రమ పడ్డాం అనే దేశాన్ని గురించి ఎవరు కూడా ఆలోచన చేయడం లేదు. ఐ ప్రేడ్, ప్రార్థించాను. లైక్ దట్ పీపుల్ ఇన్ నార్త్ ఇండియా ఆల్సో ప్రేడ్. మరి నార్త్ ఇండియాలో ఉన్న ప్రజలు కూడా ప్రార్థించారు. అండ్ గాడ్ సెడ్, బికాజ్ ఆఫ్ దీస్ ప్రేయర్స్ యు హావ్ గాట్ 50% విక్టరీ. మరి దేవుడు అన్నాడు ఈ ప్రార్థనల బట్టి 50% విజయం మీకు వచ్చింది అని. ఐ యామ్ గోయింగ్ టు క్లోజ్ విత్ ఎన్ ఇలస్ట్రేషన్. ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఇలస్ట్రేషన్ అంటే ఒక ఉపమానం చెప్పు. సెకండ్ కింగ్స్, రెండవ రాజుల గ్రంథము, Chapter 13, 13వ అధ్యాయము. We'll read responsibly from 14 to 19. 14వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చదువుతాం. 2 Kings 13:14-19. రెండవ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14 నుంచి 19 వరకు. ఓకే, రీడ్ బ్రదర్. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేల్ రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతను చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేల్ వారికి రథమును రావుతులను నీవే అని ఏడ్చను. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణమును తీసుకునమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణమును తీసుకొని నీ చెయ్య వింటి మీద ఉంచమని అతడు ఇశ్రాయేల్ రాజుతో చెప్పగా అతడు తన చెయ్య వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులు రాజుల చేతుల మీద వేసి తూర్పు వైపునున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణం వేయమని చెప్పగా అతడు బాణం వేసెను. అతడు ఇది యెహోవా రక్షణ బాణము, సిరియోల చేతిలో మిమ్మల్ని రక్షించు బాణము, సిరియోలు నాశనం అగినట్లు నీవు అపేకులో వారిని హతము చేయదు అని చెప్పి బాణములను పట్టుకొనమనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేల్ రాజుతో నేలను కొట్టుమని అప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందుకు నిమిత్తమై దైవజనుడు అతని మీద కోపగించి నీవు 5 మార్లైనా 6 మార్లైనా కొట్టిన ఎడల సిరియోలు నాశనం అగు వరకు నీవు వారిని హతము చేయదువు, అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియోను ఓడించదని చెప్పాను. Do you understand what this is about? ఇది దేని గురించి అర్థమైందా? The enemy Syria is attacking Israel again and again. మరి శత్రువు అయినటువంటి సిరియోను మరి ఇశ్రాయేల్ ను మరలా మరలా దాడి చేస్తున్నది. The king Joash came to the man of God Elisha. యెహోయాషు దైవజనుడైనటువంటి ఎలీషా యొద్దకు వచ్చాడు. Elisha told him, those arrows of victory, you have to hammer them on the ground. మరి ఎలీషా చెప్పినాడు ఆ యొక్క బాణములతో నేల మీద వాటిని కొట్టాలి అని. Those arrows you will get victory. మరి ఆ యొక్క బాణముల ద్వారా నువ్వు విజయాన్ని పొందుకుంటావు. But you have to show the determination by how you're going to pound it to the earth. కాబట్టి అది భూమి మీద ఎలాగ నువ్వు వాటిని కొడుతూ వస్తావో నీకున్న పట్టుదలను బట్టి చూపిస్తావు. That pattudala I didn't have 3 సార్లు అట్లా, because he's a king. I don't know what he had. He did it 3 times like that. అయితే ఆయన రాజు మరి ఏమైందో తెలియదు కానీ 3 సార్లే కొట్టాడు. That means he doesn't understand the seriousness of the situation. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితి యొక్క తీవ్రత అతను అర్థం చేసుకోలేదు. He doesn't understand the mind of Elisha. మరి ఎలీషా యొక్క మనసు గ్రహించలేదు. Is all your heart there in it to destroy the enemy? Do you want the enemy to be destroyed? కాబట్టి పూర్ణ హృదయముతో శత్రువు నాశనం అవ్వాలి. కాబట్టి ఎనిమిది ఆ యొక్క శత్రువు సంపూర్ణంగా నాశనం అవ్వాలంటే ఆశ నీకు కలిగి ఉన్నావా? ఆ తీవ్రత ఉందా? ఆ తీవ్రత ఉన్నదా? Then you will do it 5, 6, 7 times. మరి నువ్వు 5, 6, 7 సార్లు చేస్తావు. They went around the walls of Jericho for 7 days. Remember that, before that Jericho fell. కాబట్టి ఆ ఎరికో గోడలు పడిపోక ముందు ఆ ఎరికో చుట్టూ వారు 7 సార్లు వెళ్ళారు. You have to do it with all your heart. పూర్ణ హృదయంతో చేయాలి. And because he did it half-heartedly, ayina sagam hrudayamto chesinadu ganaka, 3 times they defeated the Syrians, but it was not a full victory. Kabadi 3 sarlu varu Syrianlanu odinchinaru, adi aithe sampurna vijayam kaadu. There can be half victories, like in recent elections we got only half victory. Kabadi ee madhya kaalam jarigina election palithallo manaki sagam vijayame vachindi. We have to now realize 10 years we have suffered. Kabadi manam gurtergala em anante 10 samvatsaralu manam shram paddam. Not one church even in Hyderabad is able to go out on gospel campaign on Sunday. Kabatti mari Hyderabad lo oka sangham kuda mari aadivaram velli aa yokka bairanga swartha cheyalen paristhiti. And we are happy, paravaledu, we are able to gather in the church. Kabatti mana sangham lo koodukuntunnam kabatti paravaledu ani anukuntunnam. You know the story about the frogs? Mari aa yokka pandulanu gurinchi kshamichandi. Kappala gurinchinatvanti aa yokka, we are frogs in a well.
మరి ఆ యొక్క బావిలో ఉన్న కప్పుల వలె మనం ఉన్నాం. ఓన్లీ థింగ్ హెబ్రోన్ హెబ్రోన్ అవసంగం అవసంగం. మనం కేవలం కూడా హెబ్రోన్ హెబ్రోన్ మన సంఘం అని మనం అనుకుంటున్నాం. వి థింక్ ఓన్లీ అబౌట్ మీ అండ్ మై ఫ్యామిలీ. మరి నేను నా కుటుంబం అని అనుకుంటున్నాం. వి డోంట్ థింక్ అబౌట్ వాట్ ఇస్ అవుట్ సైడ్ ఇన్ ద వరల్డ్. బయట లోకంలో ఏముందో మనకు ఆలోచన లేదు. For 10 years we have lost all our freedoms. కాబట్టి 10 సంవత్సరాలు మన స్వాతంత్రం అంతా మనం కోల్పోయాం. The frogs when they were put in a pan in the kitchen in a ginne of water. కాబట్టి ఆ కప్పలు ఒక గిన్నె ఉన్నటువంటి నీళ్ళలో పెట్టబడినప్పుడు and the fire is lit under them. మరి దాని మీద ఆయొక్క కింద గనక అగ్ని కాల్చబడితే they get used to the heat. పర్వాలేదు, we are able to adjust to the heat. మరి అవి మనం ఆయొక్క ఆ వేడికి పర్వాలేదులే మనం అడ్జస్ట్ చేసుకోగలం అనుకుంటూ వస్తాం. అండ్ స్లోలీ ఆల్ ఆఫ్ దెమ్ డైడ్. కాబట్టి నెమ్మదిగా అవన్నీ కూడా మరణిస్తాయి. దే వర్ బాయిల్డ్ టు డెత్. మరి ఆ రీతిగా మరణం అలా ఉడకబెట్టబడి మరణిస్తాయి. Brothers and sisters, situation is very bad. సోదరులారా సోదరిలారా పరిస్థితి ఎంతో తీవ్రంగా ఉన్నది. We have to pray. మనం ప్రార్థించాలి. Let us start praying first for a strong prayer filled assembly. మొట్టమొదటిగా మరి ప్రార్థనాపరమైనటువంటి సంఘం కొరకై ప్రార్థిద్దాం. లెట్ us pray for our children. మన పిల్లల కొరకు ప్రార్థిద్దాం. లెట్ us pray for our country. మన దేశం కొరకు ప్రార్థిద్దాం. లార్డ్ గివ్ మీ ఎ లార్జ్ హార్ట్. ప్రభువా గివ్ నాకు విశాల హృదయం దయచేయి. ఐల్ క్లోజ్ విత్ వన్ మోర్ ఇల్లస్ట్రేషన్. మరొక విషయం ఉపమానం చెప్పి ముగిస్తాను. ఇన్ స్కాట్లాండ్ దేర్ వాస్ వన్ మ్యాన్ హూ ప్రేడ్ ఫర్ ద హోల్ ఆఫ్ స్కాట్లాండ్. మరి స్కాట్లాండ్ దేశంలో ఒక మనుషుడు స్కాట్లాండ్ దేశం కొరకు ప్రార్థించినాడు. ఇన్ ద 16th సెంచరీ 16వ శతాబ్దంలో. హిస్ నేమ్ ఇస్ జాన్ నాక్స్. అతని పేరు జాన్ నాక్స్. హౌ హి ప్రేడ్. అతను ఎలా ప్రార్థించాడు? లార్డ్ గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ డై. ప్రభువా నేను మరి నేను నాకు స్కాట్లాండ్ ఇవ్వు, తద్వారా నేను లేకపోతే నేను మరణిస్తాను. పాల్ ఆల్సో సెడ్ ఐ వాంట్ మై ఫెలో మెన్ టు బి సేవ్డ్, అదర్వైజ్ ఐ యామ్ ప్రిపేర్డ్ టు సఫర్. కాబట్టి పౌలు కూడా చెప్తూ వచ్చినాడు, నా సహపాఠి సహోదరులు మరి రక్షించాలని కోరుతూ వస్తున్నాను, లేదంటే నేను శ్రమ కొరకై సిద్ధపడుతున్నాను. మోసెస్ ఆల్సో హి ప్రేడ్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధనలో మోషే కూడా ప్రార్థించినాడు. సో జాన్ నాక్స్ ప్రేడ్ లైక్ దట్. జాన్ నాక్స్ అలా ప్రార్థించాడు. దేర్ వాస్ ఎ కేథలిక్ క్వీన్ హూ వాస్ పర్సిక్యూటింగ్ ద బిలీవర్స్. మరి ఒక కేథలిక్ రాణి విశ్వాసులను ఆమె హింసిస్తుంది. హర్ నేమ్ వాస్ క్వీన్ మేరీ. ఆమె పేరు క్వీన్ మేరీ. She said one thing. ఆమె ఒక విషయం చెప్పింది. I am not afraid of all the armies that are there in Europe. యూరప్ లో ఉన్నటువంటి సైన్యం అంతను బట్టి నాకు ఎటువంటి భయం లేదు. But I am afraid of this one man, John Knox. ఆమె చెప్పింది కదా, ఈ జాన్ నాక్స్ అనే ఒక వ్యక్తి ఎవరిలో మాత్రం నాకు భయం ఉందా. She killed so many believers in England. ఇంగ్లాండ్ లో అనేక మంది విశ్వాసులను చంపింది. She killed many people in Scotland. మరి స్కాట్లాండ్ లో అనేక మంది చంపేసింది. But God preserved John Knox. అయితే దేవుడు జాన్ నాక్స్ ని కాపాడినారు. And because of his prayers, ఆయన ప్రార్థన బట్టి today Scotland is still having many strong believers. ఇదినా స్కాట్లాండ్ దేశంలో అనేక మంది బలమైన విశ్వాసులు ఉన్నారు. And they have come and evangelized northeast India. మరి వారు సువార్తికులుగా ఆయన ఉత్తర భారతదేశంలోకి వచ్చారు. And the greatest Scottish ministry is David Livingstone, who evangelized one whole country called Zambia. కాబట్టి ఆయొక్క గొప్ప ఆయొక్క స్కాట్లాండ్ పరిచర్య సువార్త మిషన్ ఎవరంటే డేవిడ్ లివింగ్స్టన్ జాంబియా అనేటువంటి ఒక దేశం అంతా కూడా కదిలించినాడు. They are all Christian. వారందరూ క్రైస్తవులు. One man. ఒక్క మనుషుడు. And there are many many stories I can tell. అనేకమైన ఇట్లాంటివి నేను చెప్పగలను. But when we come on Sunday, క్లుప్తంగా చెప్పి పోవాలి. మరి ఆదివారం వచ్చినప్పుడు క్లుప్తంగా చెప్పి వెళ్ళిపోవాలి. So within 56 minutes we have closed it. 56 నిమిషాల్లో మనం ముగిస్తాం. May the Lord bless this word. ప్రభు యొక్క వాక్యాన్ని దీవించు. But don't forget. Please pray. మరి దయచేసి ప్రార్థించడం మర్చిపోవద్దు. Ask God to give you a prayer partner. కాబట్టి దేవునికి అడగండి మీ యొక్క ప్రార్థన పార్ట్నర్ ఇవ్వమని. డోంట్ షేర్ యువర్ బర్డెన్ విత్ ఎనీవన్. ఎవరితో కూడా మీ భారాలు పంచుకోవద్దు. కీప్ ప్రేయింగ్. ప్రార్థించండి. దిస్ కంట్రీ మస్ట్ బి సేవ్డ్ ఫ్రమ్ దీస్ డెవిలిష్ ఎలిమెంట్స్. కాబట్టి ఈ యొక్క దుష్టమైనటువంటి ఈ సంఘటన నుంచి దేశం రక్షించబడాలి.